ఇక్కడ ఎర్రగొండపాలెంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. మీరు క్షమాపణ చెప్పండి. గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి మీరు పశ్చాత్తాపం కూడా పడలేదు, క్షమాపణ కూడా చెప్పలేదు. కాబట్టి మీ తనయుడు లోకేష్ బాబు ఇంకొక అడుగు ముందుకేసి దళితులు ఏం పిక్కుతారు అని అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటే ఏమండో యాదమలపు సురేష్ గారు, మీరేనా? ఆ ఏం లేదులేండి, షడంగా ఒంటి మీదకి షర్ట్ వచ్చేసరికి మీరా కదని డౌట్ వచ్చింది. మనం మ్యాక్సిమం షర్ట్ లేకుండా తిరుగుతుంటాం కదా, మీరు షడంగా ఇలా సొక్కాలు వేసుకొని వచ్చేస్తుంటే మీడియా ముందుకి మాకు కూడా వచ్చిన డౌట్. ఆ సర్లే కానీ, మీ షర్టు మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, ఇప్పేసి తిరగవచ్చు, అదంతా నాకు అనవసరమైన మ్యాటర్. కానీ ఇప్పుడు మీ బాధ ఏంటి? లోకేష్ గారు దళితులను అవమానించాడు, దళితులకి లోకేష్ గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని మీ ఆవేదన, అంతే కదా? అందుకోసమే కదా మీరు రోడ్డెక్కి సొక్కా ఇప్పి తిరుగుతున్నారు అట్లా. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరండి మీ అందరికీ మంత్రి పదవులు ఇచ్చింది? చదువుకున్నారే కదా మీరంతా. లోకేష్ గారు అనని మాటల్ని అన్నట్లుగా మీ దిక్కుమాల సాక్షి పత్రికలో ప్రచురించుకొని ఈరోజు మీరే రోడ్లెక్కి మీరే నిరసనలు తెలియజేస్తూ మీరే గుడ్డలిప్పుకొని తిరుగుతున్నారు అక్కడ. ఆ రోజు లోకేష్ గారు మీటింగ్ ఎవరితోటి పెట్టాడండి? దళితుల్ని ఉద్దేశించి ఏ మీటింగ్లో మాట్లాడాడండి? ఏమన్నా కమ్మాలతోటి మీటింగ్ పెట్టాడా? కాపులతోటి మీటింగ్ పెట్టాడా? రెడ్లతోటి మీటింగ్ పెట్టాడా? బీసీలతోటి మీటింగ్ పెట్టాడా? మినార్టీలతో మీటింగ్ పెట్టాడా? బ్రాహ్మణులతో మీటింగ్ పెట్టాడా? వైశ్యులతో మీటింగ్ పెట్టాడా? ఎవరితోటి పెట్టాడు? 1000కి పైగా ఉన్న దళిత సోదరి సోదరుల మధ్య నారా లోకేష్ గారు మా యువనాయకుడు మీటింగ్ పెట్టాడు. అక్కడికి వచ్చిన దళిత సోదరి సోదరిమలందరూ కూడా ఈ 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత కుటుంబాలు ఏ విధంగా అణచివేతకు గురిపడ్డాయి, ఏ విధంగా బాధపడుతున్నాయి, ఎంతమంది దళితులు చనిపోయారు, ఎంతమంది హింసించబడ్డారు, ఎంతమంది బాధించబడ్డారు అన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా లోకేష్ గారికి వాళ్ళు వివరిస్తూ, అదేవిధంగా మా కుటుంబాల్లో ఉన్న పిల్లలు విదేశాలకు వెళ్లేదానికి ఇబ్బందిగా ఉంది, గతంలో మీరున్నప్పుడు మా బిడ్డల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆ తల్లులు మాట్లాడితే, ఆ తల్లులు ప్రశ్నిస్తే, ఆ తల్లులు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా నారా లోకేష్ గారు అద్భుతంగా సమాధానం ఇస్తూ స్పందిస్తూ ఆ రోజు ఒక మాట అన్నాడు, 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి దళితులకి పీకిందేమీ లేదు. ఆదిమూలపు సురేష్ గారు ఇదే వాడు గుర్తుపెట్టుకోండి, 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో దళితులకి పీకిందేమీ లేదు అని మాట్లాడాడు. కానీ దళితులకు పీకిందేమీ లేదు అని ఎక్కడ మాట్లాడలా. ఈరోజు మీరు ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. లోకేష్ గారు పెట్టింది దళితుల మీటింగ్, అక్కడికి వచ్చింది దళిత సోదరి సోదరి మనులు, దళిత విద్యార్థులు. ఆ రోజు లోకేష్ గారు మాట్లాడింది దళితులతోటే ముఖాముఖి. మరి లోకేష్ గారు దళితులు పీకింది ఏమీ లేదు అని అక్కడ మాట్లాడి ఉంటే 1000కి పైగా ఉన్న దళిత సోదరి సోదరి మనులు అందరూ కూడా ఎందుకు అక్కడ రియాక్ట్ అవ్వలేదు?